యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఏపీ మంత్రి సంజయ్ రాణి కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రపురంలో అరకితోట దగ్గర మంత్రి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం టైర్ పేలింది. దీంతో వాహనం అదుపు తప్పి మరో వ్యాన్ ను ఢీకొట్టింది. మంత్రి వాహనం ఆ వెనుకే ఉంది. ఈ ప్రమాదం నుంచి సంధ్యారాణి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో మంత్రి ఎస్కార్ట్ వాహనంలో 2 భద్రతా సిబ్బందితో పాటు ఆ వాహనం ఢీకొట్టిన వ్యాన్ లోని 3 స్వల్పంగా గాయాలయ్యాయి. మంత్రి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంత్రి సంధ్యారాణి దగ్గరుండి ప్రమాదంలో గాయపడిన వారికి అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. గిరిజన ప్రాంతంలో అధిక వర్షాల వల్ల కలిగిన నష్టంపై ఆరా తీశారు. అలాగే దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గిరిజన గ్రామాలకు శాశ్వత రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జీకే విధి, సిలేరు రహదారిపై సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని, రోడ్డు నిర్మాణాలకు అవసరమైన నిధులు వెంటనే మంజూరయ్యేలా చూస్తానన్నారు. రహదారి నిర్మాణ పనులు సాధ్యమైనంత వేగంగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.